అలాగే ఇప్పుడు 19 రకాల ఉద్యోగాలకు ఎంపిక జరిగింది. మిగిలినటువంటి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారిలో పంచాయతీ సెక్రటరీగా ఎంపికైనటువంటి వెంకటలక్ష్మి, హేమలత, జయశ్రీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జయశ్రీ, వెంకటలక్ష్మి, హేమలత, నాగకీర్తి, మౌలిక, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా నాగకీర్తి, నమస్తే అండి. తన పేరు హేమలత, తను ఏంటంటే హీరింగ్ హార్డ్ అని తనకి మాటలు రావు. నా పేరు వచ్చేసి వినయ్. తను ఏంటంటే సీఎం జగన్ గారికి ధన్యవాదాలు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలా జాబ్ ఆపర్చునిటీ చాలా ధన్యవాదాలు అంటుంది. తను ఏంటంటే బీకామ్ ఫినిష్ చేసింది, తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంది. తర్వాత మీ నోటిఫికేషన్ చూసిన తర్వాత తను అప్లై చేసిన తర్వాత తనకి ఏంటంటే మెరిట్ లిస్ట్లో తనకి తన పేరు ఉంది. వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా, వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తనకి జాబ్ వచ్చినందుకు, తన డెఫ్ అయినందుకు కూడా. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫ్రూట్ సెల్లర్ అండ్ మదర్ వచ్చేసి పాన్ షాప్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫ్రూట్ సెల్లర్ అంట, వాళ్ళ మదర్ వచ్చేసి పాన్ షాప్లో బడ్డీ కొట్టు చిన్నదంట. వాళ్ళు కష్టపడి చాలా చదివించి, వాళ్ళ బ్రదర్ కూడా డెఫ్ యాక్చువల్గా, అండ్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వచ్చేసి తనకి మాటలు వచ్చి తనకి. సో వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా కష్టపడి చదివించి వాళ్ళు ఇంత స్థాయి తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న కృతజ్ఞతగా ఉంటాను అంటుంది. వాళ్ళ మాయ గారు అయితే చాలా హెల్ప్ చేశారు. ఎంత అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్లి చేస్తా అంటే వాళ్ళ మాయ దగ్గర ఉంటే తను బీకామ్ చదవాలని వాళ్ళ పేరెంట్స్తో చెప్పించారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జయశ్రీ, వార్డ్ శానిటరీ